ఇది బంగారపు కడ్డీలా ఉంది. అవునవును, ముందు నేను చూశాను. చూసినంత మాత్రం నీదవుతుందా? నీదవుతుందా? ఏం జరిగింది? ఈ కడ్డీ నాకు దొరికిందండి. ఈవిడేమో నేను కూడా చూశానంటోంది. ఏది, ఓసారి ఇవ్వండి. ఇది నిజమైన బంగారమే. ఎంత లేదన్నా 1/2 కిలో ఉంటుంది. ఇది మీ ఇద్దరిది కాదు కదా, అందుకే దీన్ని మీరిద్దరూ పంచుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా పంచుకుంటాం? ఓ పంచి, ఈ బంగారపు కడ్డీని నీ దగ్గర పెట్టుకో. బదులుగా నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఆవిడకి ఇవ్వు. రేపు మీరిద్దరూ ఇక్కడే కలుసుకుని దీన్ని చిరసగం పంచుకోండి. సరే. ఇదిగోనమ్మా. ఇది అసలు బంగారమే కాదు. చూశారుగా, ఇత్తడి వస్తువులకి బంగారం పూత పూసి బంగారం అని నమ్మించి మీ దగ్గరున్న డబ్బు బంగారం దోచుకుంటారు. అమాయకంగా కనిపించే ఆడవాళ్లే వీళ్ళ టార్గెట్. నిర్మానుష్యంగా ఉండే వీధులే వీళ్ళ అడ్డ. సాయం కోసం డైల్ 100. నమస్తే డైల్ 100. బి అలర్ట్. థ్యాంక్ యూ సార్. సార్, మీ డబ్బులు కింద పడిపోయాయి. చూశారుగా, ఏటీఎం సెంటర్ల దగ్గర బ్యాంకుల్లో మీ డబ్బులు కాజేయడానికి దొంగలు ఎప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బులు కింద పడ్డాయని, వెహికల్ టైర్లో గాలి లేదని మీ దృష్టి మళ్లించడానికి దొంగలు చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండండి. సాయం కోసం డైల్ 100. నమస్తే డైల్ 100. బి అలర్ట్. ఇత్తడి, రాగి, వెండి పాత్రలకు మెరుగు పెడతా. ఇత్తడివే కాదు, వెండివి కూడా బాగా మెరుగు పెట్టావయ్యా. బంగారు నగలకు కూడా మెరుగు పెడతానమ్మా. అవునా? బంగారం కొట్లోకి వెళ్తే 100లో ఖర్చు అవుతుంది. నాకు 50 ఇస్తే చాలు. 50 అంటే చాలా చవక. చాలా కాలంగా ఒంటి మీద ఉన్నాయి కదమ్మా, బాగా మురికి పట్టేసినట్టున్నాయి. ఓ పని చేయండి, ఓ గంట సేపు ఈ గిన్నెలోనే ఉండనిచ్చి నీటితో కడిగి వేసుకోండి. సరే అమ్మా. డబ్బులిస్తే ఇదిగో 90 డబ్బులు. గంట అయ్యాక తీసుకోండమ్మా. అలాగే. చూశారుగా, ఇలాంటి సంఘటనలు నగరంలో ఎన్నో జరుగుతున్నాయి. మోసగాళ్ల మాయలో పడి మీ బంగారం నగదు కోల్పోకండి. సాయం కోసం డైల్ 100. నమస్తే డైల్ 100. బి అలర్ట్. అమ్మా, సార్ పిలుస్తున్నారు. సారా, ఎవరు? అదిగో మా ఇన్స్పెక్టర్ గారు, రండి. సార్. నమస్తే సార్. ఏమ్మా, డబ్బు నగల కోసం పక్క వీధిలో 2 మర్డర్స్ అయ్యాయి. పరిస్థితులు ఏం బాగోలేవు. మేము మఫ్టీలో ఉన్న పోలీసులు. నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకు, మావాడు ప్యాక్ చేసిస్తాడు. అలాగే సార్. రవి. సార్. అవి ప్యాక్ చేయి. ఎస్ సార్. చూడమ్మా, మీ మంచి గురించే కదమ్మా మేము చెప్పేది. ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? సార్. జాగ్రత్తగా ఆవిడ బ్యాగ్ లో పెట్టు. థ్యాంక్స్ సార్. జాగ్రత్త అమ్మా. చూశారుగా, నిజమైన పోలీసులు ఎప్పుడు యూనిఫామ్ లో బృందంగా ఉండి విధులు నిర్వహిస్తారు. మఫ్టీలో ఉన్నామంటూ, సోదా చేయాలంటూ మిమ్మల్ని భయపెడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నకిలీ పోలీసే. సాయం కోసం డైల్ 100. నమస్తే డైల్ 100. బి అలర్ట్.